అందరికీ నమస్కారం. ఈరోజు సిల్లూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏ విధంగా ఈ ప్రోగ్రాము అమలు అవుతుంది క్షేత్రస్థాయిలో అని తెలుసుకోవడానికి ఈరోజు మరి ఈ గ్రామానికి నేను రావటం జరిగింది. మరి ఈ గ్రామంలో పొద్దున నుంచి కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ విజిట్ ఉండడం అనేది జరిగింది. పొద్దున నుంచి తీసుకున్నటువంటి ఓపీల సంఖ్య మనం చూసినట్టయితే ఒక గ్రామంలోనే చూస్తే దాదాపు ఈరోజు 269 మంది ఓపీలు అనేది ఇక్కడ చూడటము పొద్దున నుంచి కూడా జరిగింది. అంటే చాలా అత్యధిక సంఖ్య అనే చెప్పొచ్చు మనము. 269 మంది అంటే దాదాపు 270 మంది ఈరోజు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఈ ఓపీల్ని ఈ సేవల్ని వినియోగించుకున్నారంటే మరి ఏ స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉందనేది ఈ యొక్క నంబరు ఈ యొక్క గ్రామం సంబంధించినటువంటి ఓపీలోనే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు ఓపీలు చూడటము ఎన్సీడీ స్క్రీనింగ్స్ కావచ్చు ఈ పోస్ట్ నీటలు యాంటీనీటల్ చెకప్స్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించి కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అక్కడే చేయటము వాళ్ళకు కావాల్సినటువంటి మందులు ఇమీడియట్గా అక్కడికక్కడే ఉచితంగా వాళ్ళకు అందజేయడం లాంటివన్నీ కూడా జరగడము అలాగే వాళ్ళకి ఇంకేమైనా నీడ్ ఉంటే కూడా ఇంకా రెఫరల్ అంటే పై స్థాయికి ఏమైనా రెఫరల్ చేయటము మిగతా హాస్పిటల్స్కి రెఫర్ చేయటము ఇవన్నీ కూడా ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఈరోజు వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి బెడ్డెడ్ అండ్ పేషెంట్స్ లేవలేనటువంటి మంచం మీద ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 5 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి ఒక పేషెంట్ 9 ఏళ్ళు అని చెప్పారు, ఒకరు 5 అని చెప్పారు, ఒక 2 ఏళ్ల నుంచి లేవలేనటువంటి పరిస్థితి అని వాళ్ళు స్వయంగా నేరుగా ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళటం ఉన్నటువంటి డాక్టర్స్ చేయడము మనం చూస్తూ ఉన్నాము. మరి పోయిన నెల మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిలుకలూరుపేట నియోజకవర్గం నుంచి ఈ కాన్సెప్ట్ ని ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికి నెల అయిపోతా ఉంది ఈ ప్రోగ్రామ్. అంతకుముందు మనం ఒక 6 నెలలు కూడా దీన్ని ట్రయల్ రన్ చేశాము. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దీని రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ ని ఈల్డ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,19,000 మందికి కూడా ఈరోజు మనం ఇప్పటిదాకా కూడా దీంట్లో ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, మనం చూసినట్టయితే దాదాపుగా ఒక రోజున సగటున మనం చూసినట్టయితే దాదాపు 90,000 పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకుంటున్నారు ఈ కాన్సెప్ట్. అంటే ఇంతమందికి ఈ కాన్సెప్ట్ చేరువవుతుందంటే ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ విధంగా పరితపిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. మరి ఒకవైపున ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజల మంచి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా ఆలోచిస్తూ ఒక మంచి మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు ఎలా ఇవ్వాలి, రాష్ట్రంలోని ప్రజల్ని ఆరోగ్యంగా ఎలా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేస్తూ అడుగులు వేస్తూ ఉంటే మరి ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మంచిని ఒప్పుకోరు. ఎందుకంటే ఇలాంటి మంచిని ఒప్పుకునే అలవాటు చంద్రబాబు నాయుడుకి లేదు. పైగా చంద్రబాబు నాయుడు హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చేసింది ఏమీ లేదు. వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది ఏమి చెప్పుకోలేక, అసలు చెప్పుకోవాలంటే వాళ్ళు చేసింది ఏమీ లేక ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్కి గురయ్యి మరి ఈరోజు ఇలాంటి గొప్ప కాన్సెప్ట్స్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లాంటి గొప్ప కాన్సెప్ట్స్ గ్రామాన క్షేత్ర స్థాయిలో మరి ప్రజల్లోకి చొచ్చుకుపోతూ ఉంటే ఇవేమీ హర్షించకపోగా గ్రహించకపోగా మరి ఏది పడితే అది మాట్లాడుతూ అలా కాలం గడపడము మనమంతా కూడా చూస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలకు ఒక ఆరోగ్య భరోసాని ఈరోజు కల్పిస్తూ ఆ ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని మరింత మీరు కూడా దీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతుందో మీరు నాతో పాటు చూశారు. మీ వైపు నుంచి కూడా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇది ఒక దేశానికే ఇది ఆదర్శమైనటువంటి ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. కాబట్టి మీ అందరి వైపు నుంచి కూడా సహకారం ఉండాలని కోరుతా ఉన్నాను. ఆఫర్ చేయడం జరిగింది, ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలని వాళ్ళ మదర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల కంప్లీట్గా ఆ యొక్క కిడ్స్ ఆ చిన్నారుల యొక్క వెల్బీయింగ్కి వాళ్ళ యొక్క వెల్బీయింగ్కి ఏ విధంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళని గైడ్ చేస్తున్నారనే విషయంలో అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మదర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఈ కేంద్రంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని విధాలుగా ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో అన్ని సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా మా అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇంకాస్త దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా ఖచ్చితంగా ఇంకా కొన్ని మేము కూడా
స్ట్రెంగ్తన్ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరూ కూడా సహకరిస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటి మనం ఆలోచించినట్టయితే మనము వైద్యుడిని మనము దేవుడితో సమానంగా చూసుకునేటువంటి సంస్కృతి మనది. మరి అలాంటి వైద్యుడిని మనం చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వైద్యుడిని చూడాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఆ వైద్యుడిని ఆ వైద్యుడు అందించే సేవల్ని మనం పొందుతూ ఉంటాము. అలాగే మనకి ఏదైనా సమస్య ఉన్నా మనకి ఏదైనా మనకు ప్రతి ఒక్కరు కూడా మన నమ్మకం దేవుడి మీద ఉంటుంది. సో మనం దేవుడిని చూడాలన్నా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలన్నా కూడా మనం గుడికో చర్చ్కో అలా మస్జిద్కో మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మనమే ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఎక్కడికో అక్కడికి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇలా వైద్యుడిని చూడాలన్నా హాస్పిటల్కి, దేవుడిని చూడాలన్నా మనము ఏదో ఒక ప్లేస్కి మనం గుడికి కావచ్చు, ఇలా మన పుణ్యశ్రద్ధ ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి. మరి ఈరోజు అలాంటి దేవుడితో సమానమైనటువంటి వైద్యుడు ఈరోజు ఇంటికి వచ్చి సేవలు అందిస్తున్నాడు, అవసరమైన ఇంటి తలుపును తట్టి ఈరోజు వైద్యుడు సేవలు అందిస్తున్నారంటే ఇంతకన్నా మహర్దశ ఇంకోటి ఉండదు. అది ఈరోజు జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని ప్రజలు చెప్పటము, అలాగే ఇది జగనన్న నాయకత్వంలోనే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకు కూడా ఆ భరోసా వచ్చిందనే మనకి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని మెందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఒక దృఢ సంకల్పంతోని మరి కాన్సెప్ట్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడము మనం చూస్తూ ఉన్నాము. మరి పోయిన నెల మనం చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి ఈ కాన్సెప్ట్ని ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పటికి నెల అయిపోతూ ఉంది ఈ ప్రోగ్రామ్. అంతకుముందు మనం ఒక 6 నెలలు కూడా దీన్ని ట్రయల్ రన్ చేశాము. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే దీని రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ని ఈల్డ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి దాదాపు 19,000 మందికి కూడా ఈరోజు మనం ఇప్పటిదాకా కూడా దీంట్లో ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, మనం చూసినట్టయితే దాదాపుగా ఒక రోజున సగటున మనం చూసినట్టయితే దాదాపు 90,000 పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు ప్రజలు వినియోగించుకుంటున్నారు ఈ కాన్సెప్ట్లో. మరి ఈ రోజున క్షేత్రస్థాయిలో ఏదైతే వైద్యులు ఇక్కడ సేవలు బెడ్డెడెన్ పేషెంట్స్కి అందిస్తున్నారో, అలాగే మరి ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆ పిల్లలు ఉన్నటువంటి ఆ సెంటర్స్లో ఉన్నటువంటి చిన్నారులను ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా నేరుగా నేను రావటం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఈ డాక్టర్స్ ఏ విధంగా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారనేది స్వయంగా వాళ్ళ ట్రీట్మెంట్ జరిగినప్పుడు నేను కూడా ఉండి ఈరోజు ఆ వైద్య సేవలు అందించడంలో నేను కూడా భాగమై చూడటం అనేది జరిగింది. మరి ఏదైతే పేషెంట్స్ ఉన్నారో ఆ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ అసలు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక గొప్ప అవకాశము, ఇలాంటి ఒక గొప్ప అదృష్టము మేము ఎప్పుడూ కూడా మాకు కలగలేదు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జగనన్న నాయకత్వంలో ఈరోజు డాక్టర్లు ఈరోజు ఇంటికి వచ్చి నేరుగా ఒక డాక్టర్ ఇంటికి వచ్చి వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వచ్చి మాకు అక్కడే మాకు కావాల్సినటువంటి ఓపీ కండక్ట్ చేసి మాకు అక్కడ బీపీ చూడటం కానీ మాకు అక్కడ కావాల్సినటువంటి మా హెల్త్ హిస్టరీ గురించి అండర్స్టాండ్ చేసుకొని మమ్మల్ని పేరు పెట్టి పిలవటము, మమ్మల్ని గుర్తించడము, మా సమస్య ముందుగానే వాళ్ళకు అవగాహన ఉండడము, అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి టెస్టులు చేయటము, ఆ టెస్టులు చేసి మళ్ళీ ఆ రిపోర్ట్స్ చూసి ఎమ్మటే దానికి తగినటువంటి మెడికేషన్ని మళ్ళీ వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయటము, మళ్ళీ ఆ మందుల్ని ఫ్రీగా ఉచితంగా వాళ్ళకు అందజేయటము, ఎలా ఏ టైంకి ఎప్పుడు వేసుకోవాలి ఏం చేయాలి, ఇదే కాకుండా వాళ్ళకు ఒక ఫుడ్ కౌన్సిలింగ్ అంటే ఒక న్యూట్రిషన్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ హెల్దీ హ్యాబిట్స్ హెల్దీ వెల్బీయింగ్ కోసం ఎలా ఉండాలని ఒక గైడెన్స్. మోస్ట్ ఆఫ్ ద మేము చూసినట్టయితే ఇందాక మీరు కూడా నాతో పాటు చూశారు ఫిజియోథెరపీ, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, చిన్న చిన్న యాక్టివిటీస్, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి లిక్విడ్స్ కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ డాక్టర్ని ఏ విధంగా ఓనప్ చేసుకున్నారనేది మనకు చాలా స్పష్టంగా ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం ఈ డాక్టర్ కూడా ఆ పేషెంట్ పట్ల ఎంతో ఒక బాండేజ్తో మాట్లాడటము, ఒక అటాచ్మెంట్ అనేది కూడా ఆ పేషెంట్కి ఆ డాక్టర్కి మధ్య కూడా మనం చూస్తూ ఉన్నాము. దాన్ని బట్టి ఆ పేషెంట్ ఇంకా కొంచెం కంఫర్ట్గా తనకున్నటువంటి కన్సర్న్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవటం అనేది మనకు స్పష్టంగా ఇది వీళ్ళ యొక్క ఈ ట్రీట్మెంట్లో భాగంగా మనకు కనపడతా ఉంది. అయితే ఇంతటి మంచి నాణ్యమైన ఉచితమైన మెరుగైన వైద్య సేవలు ఇంటికే రావటం అనేది ఎప్పుడూ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊహించలేదని వారి మాటలు చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. అన్ని విధాలుగా మనం చూసినట్టయితే ఈ సేవలన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రానికి వచ్చి ఈ కేంద్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని అనేమియాకు సంబంధించి వాళ్ళ మాల్ న్యూట్రిషన్ ఏమైనా ఉన్నారా,
వాళ్ళు మాల్ న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి ఫుడ్, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఐరన్ సిరప్స్, ఇవన్నీ కూడా ఆ సిరప్స్ అన్ని కూడా వాళ్ళకు ఆఫర్ చేయడం జరిగింది. ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉండాలని వాళ్ళ మదర్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. దీనివల్ల కంప్లీట్గా ఆ యొక్క కిడ్స్ ఆ చిన్నారుల యొక్క వెల్బీయింగ్కి వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు హయాంలో మరి రాజధాని పేరుతో అమరావతిలో ఏ విధమైనటువంటి భూ కుంభకోణాలు జరిగినాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే ఏదైతే సిఐడి దర్యాప్తు చేస్తూ ఉందో మరి దాంట్లో భాగంగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్టు మీద ఏదైతే ఉందో సిఐడి దాన్ని కూడా దీంట్లోకి మరి అటాచ్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ విధంగా పేదలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ పూర్తి స్థాయిలో మరి అమరావతి పేరుతో ఎలాంటి భూ కుంభకోణాలు చేశారో మరి ఇవన్నీ ఒకటి ఒకటి వెలికిలోకి వస్తూ ఉన్నాయి. సో ఒకటొకటి వెలికిలోకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా సిఐడి వాళ్ళ దర్యాప్తు చేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఏం లేదు. ఏదో పర్సనలైజ్డ్గా ఎవరి మీద వెళ్ళాలనే ఉద్దేశం లేదు. సిఐడియే దర్యాప్తు చేస్తుంది. సిఐడియే ఎంక్వైరీలో భాగంగా ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఇంక ముందు కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా చాలా వస్తున్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా వచ్చి ఖచ్చితంగా సిఐడి దాని మీద తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది.